గ్రహణాలు అనగానే కొంతమంది కొన్ని రకాల హెచ్చరికలు చేస్తూ ఉంటారండి. మనం కనుక చూసినట్లయితే ప్రస్తుతం ఈ యొక్క తినే భోజనం మీద, అదే కాకుండా ట్రావెల్ మీద కొంతమంది కొన్ని రాశుల వారు వెళ్ళొద్దు చేయొద్దు అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. సో వాస్తవానికి ఇట్లాంటి హెచ్చరికలు చేయాల్సింది మనకి ప్రభుత్వ సంస్థలు ఉంటాయండి, వారు చేస్తుంటారు. అంటే మనం గతంలో చూసాం, ఇలా కోవిడ్ వచ్చిన సమయంలో కానీ ఇంకా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ వారు పెడుతుంటారు. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క భోజనం గురించి మనము సోషల్ మీడియాలో వింటున్న విషయం ఏంటంటే, ఈ యొక్క గ్రహణం సమయంలో సంభవించే రోజున ఆల్మోస్ట్ 4 గంటల నుంచి అసలు ఏమి తినకూడదు అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. అయితే ఇది చాలా తప్పండి, ఎందుకంటే భోజనం తీసుకొని మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, వృద్ధులు ఉంటారు, రోగులు ఉంటారు, ఇలా ఇట్లాంటి రకాల వ్యక్తులు ఉంటారు. సో అట్లాంటి వారికి ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ని పెట్టడం కానీ, మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలివిగా ఈ జ్యోతిష్యులందరూ కూడా ఒకే మాట మాట్లాడట్లేదు. కొంతమంది ఏమో కరాఖండిగా ఇది ఖచ్చితంగా 4 గంటల నుంచి అన్నం తినడం మానేయాలి అని చెప్పి చెప్పడం, లేకపోతే తిన్న వస్తువులు పడేయడం అని చెప్పడం, ఎందుకంటే అది విషతుల్యమైపోతుంది, గ్రహణ సమయంలో విష కిరణాలు బయలుదేరుతాయి అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది కంప్లీట్గా అవాస్తవం అండి. ఎందుకంటే ఇవి బేసికల్గా ఇట్లాంటి వాదనలు ఏవుతున్నాయో, ఎప్పటి నుంచో వస్తున్న కొన్ని భయాలకు అండ్ నమ్మకాలకు మెరుగా ఇవి వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే నిజంగా కనుక ఈ యొక్క ఫుడ్ కనుక స్పాయిల్ అయ్యే పరిస్థితిలోనే కనుక ఉండి ఉంటే, ఇప్పుడు మన భారతదేశంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నదండి, ఎఫ్ఎస్ఎస్ఐ అంటాం, లేదా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు ఉన్నారు. సో ఈ గ్రహణ సమయంలో కనుక భోజనం కనుక అది విషతుల్యమైతే వారు హెచ్చరికలు చేసేవారు. అండ్ అదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణం తర్వాత భోజనాలు పడేయమని చెప్పేసి చెప్పేవారు. అదే కాకుండా హోటల్స్లో మనం కనుక చూసినట్లయితే, లేదా హోల్సేల్ స్టోర్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో మనకు ఎన్నో ఆహారం నిల్వ చేసి ఉండి ఉంటాయి, మరి ఆ ఆహారాలన్నీ కూడా మనం ఏమైనా పడేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? సో దయచేసి ఇట్లాంటి ఏవైతే వాదనలు ఉన్నాయో ఇవేవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మామూలు రోజుల్లో మీరు ఎట్లా ఉంటున్నారో ఈ రోజు కూడా అలా పరిస్థితుల్లోనే ఉండి, సమయం మీద భోజనం చేసి, సమయం మీద ఈ యొక్క టాబ్లెట్స్ని వాటిని వగైరా మీరు వేసుకోవాలనేది మా ఒక విజ్ఞప్తి.